హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం పత్తిలో నాలుగో స్ప్రే చేయడానికి వచ్చాము. లాస్ట్ టైం వచ్చేసి మనం ఉలాలా స్ప్రే చేసామండి. ఉలాలా స్ప్రే చేసిన తర్వాత మనకి రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరు కూడా చూద్దరు. కానీ ఈరోజు ఏంటంటే మనకి పత్తిలో కొంచెం అటాక్ అయింది పురుగు. అందుగురించి మనం పురుగుకి అట్లానే దోమ నల్లి ఇలా అన్ని రకాల రసం పీల్చే పురుగులకి ఈరోజు మనం స్ప్రే చేస్తున్నాము. దాంతోపాటు ఇది ఎందుకంటే పత్తిలో ఇంపార్టెంట్ స్ప్రే అండి. ఇది మనం నాలుగో స్ప్రే. దీంట్ ఏంటంటే మనకి అధిక వర్షాల వల్ల కొంచెం గోడ రాలుతుంది. దాని గురించి మనం వాళ్ళ బోరాన్ని కూడా కలిపి ఈరోజు స్ప్రే చేస్తున్నాం. ఈరోజు నేను పత్తిలో ఏం స్ప్రే చేయడానికి తీసుకొచ్చాను ఏంటనేది వాటి గురించి చూపిస్తా, వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఒకసారి మన ప్రజెంట్ మన క్రాప్ ఎలా ఉందో మీరు కూడా చూడండి. ఏంటంటే చాలామంది ఫోన్ నెంబర్ అడుగుతున్నారండి. ఫోన్ నెంబర్ నేను పబ్లిక్లో పెట్టడం పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే ఎక్కువ మంది కాల్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఫోన్ నెంబర్ అనేది ఇవ్వలేకపోతున్నాను. మీకేమన్నా సలహాలు ఏమన్నా కానీ సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఒకసారి మన క్రాప్ ఎలా ఉందో మీరు కూడా చూద్దరు. కానీ ఆ తర్వాత నేను ఈరోజు ఏం స్ప్రే చేస్తున్నా అంటనేది మీకు చూపిస్తా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్. మన క్రాప్ అయితే ఇలా ఉందండి. ఉలాలా స్ప్రే చేసిన తర్వాత బాగుంది. మన ఉలాల ఏంటంటే దోమకి మామూలుగా పేను బంకి వాటికే పనిచేస్తుంది. మనకేంటంటే ఇప్పుడు ఇది పత్తిలో ఇంపార్టెంట్ స్ప్రే అండి. ఇది పురుగు అటాక్ అవుతుంది మనకి. అందుగురించి వాళ్ళ మనం పురుగుకి మందు స్ప్రే చేస్తున్నాము. పురుగుకి అట్లనే దోమకి నల్లికి కలిపి మనం ఈరోజు స్ప్రే చేస్తామండి. ప్రజెంట్ మన క్రాప్ అయితే ఇలా ఉంది. గ్రోతింగ్ అది బాగుంది. గోడ కూడా చెట్టుకి బాగానే ఉన్నాయండి. ప్రజెంట్ ఇట్లా ఉంది మన క్రాప్ అయితే. చెట్టుకు వచ్చేసి మనకు ఒక 20 నుంచి 25 దాకా మనకి గోడ కనిపిస్తుంది. మనకి ఈ గోడ అనేది వర్షాలు అధికంగా పడుతున్నాయి. వర్షాలు అధికంగా పడితే ఇప్పుడు మనకు వచ్చిన ఈ గోడ అనేది రాలిపోతుంది. అందుగురించి మనం ఏంటంటే ఈ గోడ అట్లానే అక్కడక్కడ పురుగు తగులుతుందండి. దోమ కానీ అట్లాంటివి అయితే ఏమీ లేవు. చూడండి చక్కగా ఉంది ఆకులు కూడా. మనకి దోమ కానీ అట్లాంటిది అయితే ఏం లేదు. కానీ పురుగే కొంచెం మనం లాస్ట్ టైం ఉదాలా స్ప్రే చేసినప్పుడు మనకు మంచి రిజల్ట్ వచ్చింది. ఎక్సలెంట్గా ఉంది. క్రాప్ కూడా కొంచెం మెత్తదనం వచ్చింది. అట్లానే క్రాప్ కూడా కొంచెం గ్రోతింగ్ అయింది. ఎందుకంటే మన చెట్టుకు ఇప్పుడే గోడ చూడండి. సుమారు మన చెట్టుకు వచ్చేసి ఒక 10 to 15 దాకా మనకు గోడ కనిపిస్తుంది. ఇట్లాంటి టైంలో ఏంటంటే మనం బోరాన్ స్ప్రే చేసుకోవాలి. బోరాన్ స్ప్రే చేస్తే ఏంటంటే మనకి ఆ గోడ అనేది రాలకుండా ఉంటుంది. అవును, ప్రజెంట్ ఇట్లా ఉందండి క్రాప్. ఈరోజు మనం పత్తిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. మనం ఈరోజు ఇవి కలిపి స్ప్రే చేస్తున్నామండి. దోమ అట్లనే నల్లి పురుగుకి కలిపి స్ప్రే చేస్తున్నాము. ఇది వచ్చేసి టాక్టర్. ఇది మనకి టాక్టర్ బ్రాండ్ వాళ్ళదండి, హెర్క్యులస్ ఇన్సెక్టిసైడ్. దీని లోపల ఉన్న టెక్నికల్ ఏంటంటే ఎస్టామా ప్రైడ్ అను అట్లనే డైఫెన్ చురాన్ ఉంటుంది. ఎస్టామా ప్రైడ్ వచ్చేసి 33.9 పర్సంటేజ్లో ఉంటుంది. అట్లానే డైఫెన్ చురాన్ వచ్చేసి 40.1 పర్సెంట్లో ఉంటుంది. మనకి ఇదేంటంటే వెట్టబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది ఇది. దీంతోపాటు మనం దీనివల్ల మనకి ఏమేమి పెట్స్ పోతాయంటే నల్లిపోతుంది. అట్లానే దోమ రసం పీల్చే పురుగుల మీద దీని ప్రభావం ఉంటుందండి. ఇది మనకి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. మనం పత్తిలో మనం లాస్ట్ టైం కూడా యూజ్ చేసాము, ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఈ స్టేజ్లో యూజ్ చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. దీంతోపాటు మనకి సింజెంటా వాళ్ళది క్యూరోక్రాన్ తీసుకొచ్చామండి. దీని లోపల ఉన్న టెక్నికల్ ఏంటంటే ప్రొఫినోఫస్ ఉంటుంది. ప్రొఫినోఫస్ 50% ఈసీ ఫార్ములేషన్లో ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే మనకి పురుగుల మీద పచ్చ పురుగు అట్లనే రసం పీల్చే పురుగుల మీద దీని ప్రభావం ఉంటుంది. ఈ రెండు కలిపి మనం ఈరోజు స్ప్రే చేస్తున్నామండి. దోమ నల్లి అట్లనే పురుగు వీటి మీద మనకి ఇట్లా అన్ని రకాల రసం పీల్చే పురుగులకి కలిపి ఈరోజు మనం స్ప్రేయింగ్ ఇస్తున్నాం. ఇది పత్తిలో ఇది చాలా ఇంపార్టెంట్ స్ప్రే. దీంతోపాటు ఏంటంటే మనకి బోరాన్ స్ప్రే చేస్తున్నాము. ఎందుకంటే వర్షాలు అధికంగా పడుతున్నాయి. మనకి చెట్టుకి ఒక 20-30 దాకా అట్లా గోడలు ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకి వర్షాలు అధికంగా పడితే ఈ గోడ అనేది రాలిపోతుంది. అందుగురించి మనం పత్తిలో మనం బోరాను యాడ్ చేస్తున్నాము. ఈ బోరాన్ అనేది పత్తిలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఇది మనకు బోరాను చాలా తక్కువ కాస్ట్ వస్తుంది. మనకు సుమారు ఇది కేజీ 400 రూపాయల దాకా ఉంటుంది. మనం 1 కిలో తెచ్చుకుంటే 4 ఎకరాలకు వస్తుంది. ఇదిగోండి, ఇది మనకి దీని డోస్ వచ్చేసి దీని డోస్ ఇదిగోండి 250 grams పర్ ఎకర్ అనమాట. మనం 1 కిలో తెచ్చుకుంటే 4 ఎకర్స్ దాకా మనం ఇది చేసుకోవచ్చు. దీంతోపాటు మనం 13045 పొటాషియం నైట్రేట్ కూడా కలిపి స్ప్రే చేస్తాం. ఈరోజు మనం పత్తిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. మనం ఈ మంచి కాంబినేషన్ ఇది స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ వస్తుందండి.
ఇవ్వండి 13045. మనకి ఏంటంటే ఇది పొటాషియం నైట్రేట్ అనమాట. మనకి నైట్రోజన్ వచ్చేసి 13%లో ఉంటుంది, అట్లానే మనకి పొటాష్ వచ్చేసి 45%లో ఉంటుంది. ఇదేంటంటే మనకి ఫ్లవర్ అధికంగా రావడానికి, వచ్చిన ఫ్లవర్ అది మనకి డ్రాప్ అవ్వకుండా ఉండడానికి మనకి ఇలా మంచిగా యూజ్ అవుతుంది. మనకి దీని డోస్ చూసుకుంటే మనం 1 కిలో వచ్చేసి 1 ఎకర్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది అండి మన ఈరోజు మనం పత్తిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చింది. ఇది పొటాషియం నైట్రేట్ 13045. మనం ఏంటంటే ఇది కాస్ట్ ఎక్కువ పడుతుందని చెప్పి ప్యాకెట్స్ 150 రూపీస్, అట్లానే మనకి 25 కేజీస్ తీసుకొచ్చాము. 25 కేజీస్ అయితే మనకు సుమారు 3000 రూపాయలు పడింది. మనం ఒక 2 టైమ్స్ మనం స్ప్రే చేసుకోవచ్చు. ఈరోజు పత్తిలో స్ప్రే చేస్తున్న వాళ్ళేనండి, టాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్క్యులస్, దాంతోపాటు సింజెంటా కంపెనీ వాళ్ళది క్రోరోక్రాన్ కలిపి స్ప్రే చేస్తున్నాం. మనకేంటంటే దోమ, అట్లానే నల్లి, నల్లికి ఏంటంటే మనకి హెర్క్యులస్ యూజ్ అవుతుంది. మనకి పురుగు ఉంటుంది కాబట్టి, పురుగు స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు పురుగు అటాక్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం క్రోరోక్రాన్ స్ప్రే చేస్తున్నాం. మనకు అక్కడక్కడ పురుగు తగులుతుంది, అందుగురించి రెండు కలిపి మనం కాంబినేషన్లో ఇస్తున్నాము. దీంతోపాటు బోరాను కూడా యాడ్ చేస్తున్నాము. బోరాను మనకి పత్తిలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అండి, ఎందుకంటే మనకి బోరాను డిఫిషియన్సీ వల్ల గోడ రాలిపోవడం అట్లా జరుగుతుంది. మనం బోరాను ఈ టైంలో మన చెట్టుకి 20-30 దాకా మనకి గోడలు కనిపించినప్పుడు మనం బోరాను ఎకరానికి 1 పావు కిలో చొప్పున 2 సార్లు స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మనం పత్తిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.